పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరగడం వలన సామాన్య ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధి మొగొల్ల మధు యాదవ్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ధరలు తగ్గించుకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి. గతంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సిలిండర్లను ఉచిత పంపిణీ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణ వ్యక్తి గతంలో కూడా కట్టెల పొయ్యి మీద అండుకున్నారు. ఇప్పుడు అదే సిలిండర్ పంపించేసిన తర్వాత ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి సిలిండర్ కొనుక్కుందామంటే కొనుక్కునే స్థితిలో లేకుండా ఉన్నాడు. ఎందుకంటే గ్యాస్కు 1000 రూపాయలు పెంచాడు. పెట్రోల్ గతంలో 46 రూపాయలు ఉంటే ఇప్పుడు అదే పెట్రోల్ ధర కూడా 113 రూపాయలకు చేరింది. ఒక సాధారణ వ్యక్తిపై అతని తలకు మోయలేని భారం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. వెంటనే పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాము. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఖండిస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సూతం వెంటనే ఈ ధరలను తగ్గించాలి. అటు కేంద్రంలో బీజేపీ, ఈ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయ ప్రజల్ని నిలువెత్తున ముంచుతున్నారు. కావున పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించకుంటే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.